శ్రీ గణేశాయన మహా శ్రీగుడి దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఈరోజున సెప్టెంబర్ మాసంలో మిథున్ రాశి వరకు ఎలా ఉందో తెలుసుకుందామ్మా మిథున్ రాశి మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున్ రాశిలోకి వస్తాయమ్మా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు పురుషులకు ఈ మాసంలో గ్రహ సంచారం బాగుంది అన్ని రకాలుగా అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంది ఏమాత్రం సందేహం లేదు గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు బాధలు పడ్డారు కష్టాలు పడ్డారు కానీ ఇబ్బందులు బాధలు కష్టాలు అన్నీ వెళ్ళిపోయినాయి తుఫాను వచ్చి వెలిసిందంటారు చూసారా అలా వెళ్ళిపోయింది మీరు ఫ్రీ అయ్యారు గ్రహ సంచారం బాగుంది సమయం వచ్చింది అవకాశం వచ్చింది అదృష్టయోగం తలుపు తట్టింది మీదే పై చేయి ఇంక మీరు ప్రయత్నం చేయడమే మీరు ప్రయత్నం చేయడమే బద్ధకం ఉన్న వాళ్ళ బద్ధకం వదలండి వదిలి ప్రయత్నం చేయండి మాసంలో ఈ మాసం బాగుంటుంది ప్రయత్నం చేయండి అవకాశం ఉన్నప్పుడు ప్రయత్నం చేయాల టైం బాగుంది కదా ప్రయత్నం చేయండి రైట్ ఇక దంపతుల మధ్య సఖ్యత బాగుంది గతంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్య భర్తలు ఎవరైనా ఉంటే ఈ మాసంలో మీరు కలుసుకోవడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది బాగుంది అలాగే ధన ఆదాయానికి అయితే లోటు లేదు ఏదో విధంగా సమయానికి ధనం చేతికంతుంది అలాగే రుణాలు తీరుస్తారు ఈ మాసంలో మీరు కొద్దో గొప్ప రుణ వ రుణాలు ఉన్న వారు మాత్రం రుణాలు తీరుస్తారు అందులో ఏమాత్రం సందేహం లేదు విలాస వస్తువులు కొనుక్కుంటారు విలువైన వస్తువులు కొనుక్కుంటారు అలాగే వాహన యోగం కనిపిస్తుంది పాత వాహనం మీ కొత్త వాహనం కొనుక్కోవడం లేదంటే డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు దైవ కార్యలో పాల్గొంటారు అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మాసం ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త చాలా జాగ్రత్త ప్రయాణంలో జాగ్రత్త పెట్టుబడి విషయంలో జాగ్రత్త కొత్త వాళ్ళని నమ్మవద్దు ముఖ్యంగా శనివారం రోజున ఎవరైనా మీకు పరిచయం అయితే వాళ్ళతో చాలా 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 జాగ్రత్తగా ఉండండి అంతే ఏమాత్రం అనారోగ్య పరిస్థితి వచ్చినా మీరు వెంటనే వైద్యుని సంప్రదించండి ప్రయాణం చేసేటప్పుడు భగవన్ నామస్మరణ చేసి బయలుదేరండి ఇక పెట్టుబడి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అవసరమైతేనే పెట్టుబడేటండి అనువజన సలహా తీసుకోండి కొన్ని విషయాల్లో మీరు అనుబంధ సలహా తీసుకుంటే మంచిది ఇక మిగతా విషయాలు బాగున్నాయి మిగతా విషయాలు అన్నీ బాగున్నాయి చక్కగా ఉంది మీకు భూగృహ సంబంధాల వేదాలు పూర్తవుతాయి చక్కగా అలాగే నూతన కార్యక్రమాలు కూడా శ్రీకారం చూడతారు మీరు భూగృహ సంబంధాల పూర్తవుతాయి నూతన కార్యక్రమం శ్రీకారం చుడతారు అలాగే సంఘంలో గౌరవం అనేది పొందుతారు మీరు గౌరవ పురస్కారం కూడా అందుకుంటారు ఎవరు ఏ రంగంలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా ఆ రంగంలో ఆ వృత్తిలో ఉన్న వారికి గుర్తింపు ఉంటుంది గుర్తిస్తారు అలాగే రాణింపు ఉంటుంది అంటే మీరు ఇంకా పైకి వెళ్ళడానికి అవకాశ అవకాశాలు మీకు వెతుక్కుంటూ వస్తాయి అదృష్టం వెతుక్కుంటూ వస్తాయి మీరు చేసే పనిలో ఇంకా మీకు మీరు ఎదగడానికి అవకాశాలు ఈ మాసంలో రావడానికి ఎక్కువ కనిపిస్తుంది ఇక ఆనందకరమైన వార్తలు వింటారు సంతోషంగా ఉంటారు అలాగే పాతి మిత్రులు కలుసుకుంటారు వాళ్ళతో సంభాషణ చాలా హాయిగా సంతోషంగా ఉంటుంది ఇక మీ మాటతో ఈ మాసం అందరినీ ఆకట్టుకుంటారు అయితే ఇక్కడ ఒకటే మీకు నేను చెప్పేది ఏంటంటే దయచేసి రాసివారు ఎట్టి పరిస్థితులను కూడా గురువుని దూషించొద్దు అలాగే బ్రాహ్మణ్ని దూషించొద్దు గురువుని గౌరవించండి మీ నోటికి ఎంత వస్తే అంత ఇష్టానుసరిగా మాట్లాడొద్దు దయచేసి మీ పని అది మీరు చేసుకోండి ఎప్పుడూ కూడా స్వయంకృత అపరాధం స్వయంకృతాపరాధం స్వయంకృత అపరాధం జాగ్రత్తగా ఉండండి ఈ రాశిలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగం ఉన్న వారికి బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది కళారంగంలో ఉన్నవారికి బాగుందమ్మా అంటే సినిమా రంగం వారికి టీవీ రంగంలో ఉన్న వారికి అన్ని డిపార్ట్మెంట్ వారికి కూడా బాగుంది మంచి అవకాశాలు వస్తాయి సువర్ణ అవకాశాలు వస్తే ఉపయోగించుకోండి ఉపయోగించుకోండి అవార్డులు రావడానికి కూడా అవకాశం ఉంది మీకు ఈ మాసంలో మంచి అవార్డులు రావడానికి కూడా అవకాశం ఉంది ఇక రాజకీయ నాయకులకు విషయం వస్తే మీకు బాగుందండి చక్కగా ఉంది మీరు మంచి మంచి కార్యక్రమం చేపడతారు కార్యక్రమం చేస్తారు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు రాజకీయ నాయకులు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారండి మీకు చాలా బాగుంది అధిష్టాన వర్గం వారి నుంచి కూడా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి గౌరవ పురస్కారాలు కూడా లభిస్తాయి మీకు ఈ మాసంలో సన్మానాలు కూడా చేయించుకుంటారు బాగుంది ఇక వివాహం కాని అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా ఉంటే మీరు ప్రయత్నం చేస్తే వివాహ ప్రయత్నాలు చేస్తే మీకు ఆ వివాహ ప్రయత్నం సక్సెస్ అవుతాయి అలాగే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు అలాగే చదువు రీత్యా రీత్యా ఇతర దేశం వెళ్ళేవారికి కూడా బాగుంది అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఇతర దేశంలో ఉన్నవారికి మీకు కూడా బాగుందండి అన్ని రకాలుగా బాగుంది మంచి అవకాశాలు కూడా వస్తాయి ఇక వ్యాపారస్తుల విషయం వస్తే ఇక ఉద్యోగస్తులు ప్రైవేట్ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఉన్న ఉద్యోగస్తులకి అన్ని రకాలుగా బాగుంది ప్రమోషన్స్ కొన్ని బదిలీ రావడానికి అవకాశం ఉంది అలాగే కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా చేసుకొని మీకు వస్తుంది ఉద్యోగం వస్తుంది ఇక చదువుకునే విద్యార్థి విద్యార్థులు కూడా చాలా బాగుంది చాలా చక్కగా ఉంది చదువు చక్కగా సాగుతుంది మీకు చదువు చక్కగా సాగుతుంది మీకు ఏమాత్రం సందేహం లేదు ఏదైనా సరే ఈ మిది రాశి వారికి ఈ మాసం బాగుంది అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలమ్మా ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి ఇది మాస ఫలితాలు కేవలం గోచార ఫలితాలు ఇది కొంతమంది జరగచ్చు కొంతమంది జరగకపోవచ్చు ఎందుకంటే నాకు కాల్స్ వస్తున్నాయి గురువుగారు మీరు చెప్పినవి జరిగినాయి అని కొంతమంది జరగలేదు అని కొంతమంది రకరకాలుగా కాల్స్ వస్తున్నాయి రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు అయితే ఇక్కడ గమనించండి ఇది కేవలం రాశి ఫలాలు గోచార ఫలితాలు అయితే మీ జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది మీ జన్మ జాతకం అందులో ఉన్న గ్రహస్థితి ఏ పొజిషన్లో ఉంది అలాగే జరిగే దశ అంతర్దశ జరిగే టైము ఇవన్నీ కూడా బేరీజ్ అవుతాయి ఇది కేవలం ఈ రాశి ఫలాలు గోచార ఫలాలు ఒక థర్టీ పర్సెంటే తీసుకోవాలి మిగతా సెవెంటీ పర్సెంట్ మీ జాతకం తీసుకోవాలి అందు గురించి నా వీడియో వచ్చేసి ప్రేక్షకులు మాత్రం తప్పకుండా గమనించండి ఇక నేను బాగున్న వారికి బాగోలేని వారికి అందరికీ కూడా కొన్ని పరిహారాలు చెప్తాను చివరిలో ఆ పరిహారాలు చేసుకుంటే అందరికీ బాగుంటుంది ఈ సెప్టెంబర్ మాసంలో మిథున రాశివారు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీకు అందరూ బాగుంటుంది అది అంటే ఒక బుధవారం రోజున గణపతికి అంటే లక్ష్మీ గణపతి దేవాలయంలో అభిషేకం చేయించుకోండి ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బుధవారం లక్ష్మీ గణపతికి అభిషేకం చేయించుకోండి అభిషేకంలో ముఖ్యంగా ఉండవలసింది పంచామృతాలన్నీ తెలుసు మీకు కానీ ముఖ్యంగా చెరుకు రసం తీసుకెళ్ళండి చెరుకు రసం అభిషేకానికి తీసుకెళ్ళండి ముఖ్యంగా ద మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే అటుకులు బెల్లం కూడా తీసుకెళ్ళండి అలాగే స్వామికి ఇష్టమైనది గరిక స్వామికి ఇష్టమైన గరిక మోదకాలు లడ్డు ఉండ్రాలు ఇవన్నీ కూడా అలాగే అదే రోజున పెసలు ఒక గ్రీన్ కలర్ క్లాత్లో కట్టి అక్కడ ఉన్న అయ్యగారు దానం చేయండి దీనివల్ల ఏమవుతుందంటే బుధుడు బుధుడికి ఆధిపత్యం వినాయకుడు అందువలన మనం ఎప్పుడైతే వినాయకుడి అభిషేక అర్చన పూజలు బుధవారం మనం ప్రారంభించామో మీకు బుధుడి యొక్క అనుగ్రహం ఆ వినాయకుడి యొక్క ఆశస్ ఉండి మీ పనులు అన్నీ కూడా ఏ విధమైన ఆటంకాలు లేకుండా పనులు ముందుకు వెళ్తుంది పనులు ముందుకు సాగుతాయి అందరికీ చదువుకునేవారు కానీ ఉద్యోగం చేసేవారు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే ఏ రంగంలో ఉన్నవారైనా సరే ప్రైవేటు రంగంలో ఉన్నవారని సరే ఎవరైనా సరే నేను చెప్పినట్టు వినాయకుడికి అభిషేకం చేయించుకోండి ఆ వినాయక నచ్చించండి ప్రతిరోజు కూడా సంకటహర గణపతి స్తోత్రం ఉంటుంది మీకు ఆ సంకటహర గణపతి స్తోత్రం ప్రతిరోజు చదువుకోండి మీకు ఏ విధమైన ఆటంకాలు రావు అలాగే ఒకసారి వీలైతే లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి లక్ష్మీ గణపతి హోమం సకల శత్రు రోగ రుణ బాధలు రైట్ అలాగే ఎక్కువ మీరు లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాలు కూడా చేసుకోండి అంటే స్వామి కరావలంబ స్తోత్రం అలాగే లక్ష్మీనరసింహస్వామి రుణ విమోచక స్తోత్రం ఇవన్నీ ఉంటాయి ఇవి కూడా చేసుకుంటే మీకు బాగుంటుంది ఇక గోవుకి ఆహారం పెట్టండి గడ్డి పెట్టండి అలాగే పావురాలకి అలాగే పిచ్చుకలకి చిరుధాన్యాలు వేయండి మీ అవకాశాన్ని బట్టి కుక్కలు కనిపిస్తే బిస్కెట్లు బ్రెడ్ పెట్టండమ్మా అలాగే భిక్షగాలు కనిపిస్తే వాళ్ళకి ఆహారం పెట్టండి ఈ రాసుల వారు ఇంకా ఎక్కువ బాధపడేవారు ఎవరైనా ఉంటే ఎక్కువ బాధపడేవారు ఇక అన్ని రకాలుగా ఉంటే మీరు శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోండి శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోండి అది అమావాస్య ముందు మాస శివరాత్రి రోజున కానీ లేదంటే ఒక సోమవారం రోజున కానీ శివుడి యొక్క నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున కానీ లేదా మీ జన్మ నక్షత్రం ఉన్న కానీ అభిషేకం చేయించుకోండి అలాగే మీకు దగ్గరలో గ్రామ దేవత ఉంటే ఆ గ్రామ దేవత దర్శనం చేసుకోండి సిటీల్లో టౌన్లో విలేజ్లో ఎక్కడైనా సరే గ్రామ దేవతలు ఉంటారమ్మా వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారికి ఇష్టమైన పళ్ళు ఇవ్వండి ప్రదర్శన చేయండి పువ్వులు ఇవ్వండి గాజులు ఇవ్వండి కుంకుమ పూ చేయించుకోండి అమ్మవారి దర్శించుకోండి ఇక ఈ రాశివారు ముఖ్యంగా చేయవలసింది ఒక శనివారం రోజున శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి ఒక శనివారం రోజున మాత్రం శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి పంతొమ్మిది వన్ నైన్ నైన్టీన్ ప్రదర్శన చేయండి ఓంశం శనిశ్వరాయనం అనుకుంటూ చేసుకుని శని భగవాన్ని ఆరాధించండి ప్రతిరోజు కూడా శని స్తోత్రాలు చదువుకోండి లేదా శ్లోకం చదువుకోండి నీలాంజన సమాభాసం ఉంటుంది కదా అది చదువుకోండి అది చదువుకుని హనుమన్ స్వామి యొక్క దండకం చదువుకోండి హనుమాన్ చాలీసా చేసుకోండి అందువలన ఈ వారి దేనికి భయపడకండి మీ అవకాశ సావకాశాన్ని బట్టి చేసుకోండి సర్వేదిన సుఖన శుభం శుభంబాతూ స్వస్తి